మీరు అన్నట్టుగానే మనం ఆత్మని విచారించుకుంటూ దాని గురించి తెలుసుకుంటాం, కరెక్టే అండి. కానీ ఇక్కడ జన్మ తీసుకుని మానవుడిగా జన్మించిన తర్వాత ఎవరి కర్మలు వాళ్ళు చేయాలి, ఎవరికి నిర్దేశించుకుని, మనం నిర్దేశించుకుని కొన్ని కర్మలు నిర్దేశించుకుని ఇక్కడకు జన్మ తీసుకున్నాము, వాటిని చేయాలి, పరిపూర్ణం చేయాలంటారు కదా. మరి దాన్ని, ఆ కర్మ చేయడాన్ని వదిలేసేసి మనం ఈ మార్గంలోకి, అంటే ఈ ఆత్మ విచారణ మార్గంలోకి వెళుతూ ఈ ఆత్మని తెలుసుకుని ఇంక నేనేమీ చేయక్కర్లేదు, నేను తెలుసుకున్నాను అని ఉండడం అండి. అది అంటే యథార్థములో అండి కర్మ ఒక వ్యక్తి చేయడండి, చేయలేడు, వ్యక్తి ద్వారా జరుగుతుంది. నేను చేయడం వేరు, నా ద్వారా జరగడం వేరు, ఎంతో తేడా ఉంది. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, ఓ అర్జున నీవు నిమిత్తమాత్రుడివి. అంటే అర్థమేంటి, నీ చేతిలో ఏమీ లేదు, నీ ద్వారా కర్మ జరిపించేది నేను, నేనంటే చైతన్యం. అంటే వ్యక్తికండి అస్వేచ్ఛ లేదు, వ్యక్తి చేయడు, వ్యక్తి ద్వారా జరుగుతుంది. అయితే నేనే కనుక కర్మ చేస్తుంటే అండి నేను ఏదనుకుంటే అది అవ్వాలి కదా, మరుక్షణం ఇలా జరగాలి, నేను ఈ కర్మ చేస్తాను, ఏమి జరుగుతుందో తెలియదు. రెండు అంశాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోయాడు. అదేంటంటే మన పుట్టుక. అయితే నా పుట్టుక నా ప్రమేయం లేకుండా అండి జరిగిపోయింది, ఎక్కడో పుట్టానండి, దాంట్లో నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. అలాగే ముగింపు కూడా నా చేతిలో లేదు, అంటే చివరి శ్వాస ఎప్పుడు విడిచిపెడతాం అన్నది మన చేతిలో లేదు. అంటే ఎవరి చేతిలో ఉందండి, పరమాత్మ చేతి. ఒకవేళ నేను కర్తన అయితే అండి, నేను ఇంకో 1000 సంవత్సరాలు చివరి శ్వాస విడిచిపెట్టను, నా చేతిలో ఉందిగా. నేను ఇలా భూమి మీద అండి 1000 సంవత్సరాలు ఉంటాను, మీరు ఒప్పుకుంటారా? అంటే దాని టైం వచ్చినప్పుడు అండి ఎవరైతే ఊపిరిని పోసారో వారే చివరి ఊపిరిని కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు బాడీ డెడ్ అయిపోతుంది. అంటే పుట్టుక నా చేతిలో లేదు, నా చేతిలో ఉంటే అండి ధనవంతుల ఇంట్లో పుట్టేవాడు. ముగింపు నా చేతిలో ఉంటే ఇంకా 1000 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. ఈ రెండు మన చేతిలో లేనప్పుడు ఆ మధ్యలో ఉండేది కూడా మన చేతిలో ఎందుకు ఉంటాయి? ఊపిరి ఎవడ పోసాడా, తుదిశ్వాస ఎవరైతే తీసుకున్నారండి ఆయనే మనం చేసే ప్రతీకర్మకి బాధ్యుడు, మన ద్వారా జరిపిస్తున్నాడు. నేను వ్యక్తిని చేయడం కదా, వ్యక్తికి అసలు ఉనికి లేదు కదా. వ్యక్తిని రమణ మహర్షి గారు అండి మిథ్యాకర్త అంటారు. నేను కర్తనని వ్యక్తిగా అన్నాను, నేను మిథ్యాకర్త, నా వల్ల ఏమవుతుంది? ఏదో జరుగుతోందంటే నా ద్వారా అండి, పరమాత్మ జరిపించడం అండి. అంటే గురు, ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పినటువంటి భగవద్గీత సారము అది అద్వైతాన్ని సిద్ధాంతంలోనే ఉన్నదండి, లేదంటే ద్వైతంగా ఉన్నదండి? ఎలాగైనా పర్వాలేదండి. ఎందుకంటే ద్వైతానికి ఆధారం అద్వైతమే, ద్వైతానికి ఆధారం అద్వైతం. ఇందాక ఎవరో భక్తులు వచ్చినప్పుడు అదే మాట్లాడుకుని మళ్ళీ గుర్తుకు వస్తాం, పంచదార అనే వస్తువు ఏక వస్తువు అండి, ఎక్కడైనా సృష్టిలో అదే కదా. ఆ పంచదారనండి కొన్ని చిలకలుగా తయారు చేసేవాడు. అయితే పంచదార అనే ఒక పేరుతో ఒక వస్తువు అండి, చిలక అనే పేరుతో ఒక వస్తువు. అయితే చిలక అనేది రెండవ పదం కాబట్టి అండి ద్వైతము అని అనొచ్చు కదండి మామూలుగా అండి. యథార్థములో అండి ఆ చిలక అనబడే వస్తువు పంచదార కంటే భిన్నము కాదు. ఆ చిలకని కొరికితే అండి పంచదారే ఆ తీపిదనమే నోటికి తగు. పంచదార అనేది మూల పదార్థం, చిలకలు అనేవి దాని ద్వారా ఉత్పన్నమైనట్టు మన కంటికి కనపడుతున్నాయి, వెనక్కి వెళ్తే అది మూల పదార్థం. అందుకని దేనికైనా ఆధారము అద్వైతమే. ఎందువల్ల అంటే అండి ఆకాశానికే అవకాశం కదండి చిదాకాశం, అది ఏక పదార్థం. ఆకాశములు అనవని మీరే చెప్పారు, చిదాకాశములు అని అసలు అనవని, అది ఏకస్థితి అనవని. ఇవన్నీ ఉండనివ్వండి, దాని ఆధారంగానే ఉండాలి క్రియేషన్.
అంటే ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏదైనా కూడా అన్ని సర్వము నేనే అయి ఉన్నాను అని అని చెప్తారు కదండి. అంటే అక్కడ చెప్పింది కూడా అద్వైతమే. ఖచ్చితంగా నేనంటే ఇందాకని అనుకున్నానండి, దేహ పరిమితమైన నేను కాదు. కాదండి, వసుదేవుడు గారు అబ్బాయిగా కాదండి, అంటే సాక్షాత్తు పరమాత్మే చెబుతున్నాడు నేనంటే చైతన్యం నిజమైన నేను. ఆ నిజమైన నేనే సర్వత్ర సర్వకాలాల్లోనూ సర్వవ్యాపిగా అండి, అఖండముగా అనంతముగా ఉందండి. అంటే నేను తప్ప రెండో వస్తువు లేదు, ఒకవేళ ఉంటే అది కూడా నేనే. మట్టి కుండగా ఉండొచ్చు అండి, తప్పే ఉంది పళ్ళెంగా ఉండొచ్చు. బంగారం అనేది ఏకవచనము, బంగారములు అనవు. ఆభరణాలు అనేకం అండి, ఒక ఆభరణానికి ఒక పేరు. అయితే ఆభరణంగా ఉన్నంత మాత్రానండి దాన్ని చూస్తే బంగారాన్ని చూసినట్టు కాదా? ఆభరణానికి దండం పెట్టుకున్నామండి, అది ఎవరికి చెందుతుంది? బంగారానికి చెందుతుంది. ఇది ఒక చిన్న సందేహం గురుగారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని అందించారు, వారు ఎంతో కృషి చేసి అన్ని విధాలుగా. ఇప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే దానికంటే అడ్వాన్స్డ్ అన్న మనం ఇప్పుడు ఈ రమణ సిద్ధాంతానికి ఆకర్షితం అవ్వడము, దీని ప్రచారంలోకి తీసుకురావడము, లేకపోతే నాన్నగారు వెళ్ళారని చెప్పడము, వీటన్నిటి వెనక ఉన్నది ఆదిశంకరాచార్యుల వారి కంటే భిన్నంగా వీరు చెప్పారన్నా, లేకపోతే ఇది కరెక్ట్ మార్గం అని? అస్సలు కాదండి, భిన్నంగా చెప్పే అవకాశమే లేదండి ఎవరు చెప్పిన. శంకర్లకు ముందుకు వెళ్తే అండి మన ఈయనండి వేదవ్యాసుడు, వేదాలను విభజించారు. ఆయన చెప్పింది అదే, కృష్ణ పరమాత్మ చెప్పింది అదే. ఎందువల్ల అంటే అండి, చిదాకాశం ఒకటే అయినప్పుడు, సత్యం ఒకటే అయినప్పుడు దాన్ని రెండు రకాలుగా ఎలా చెబుతారు? ఎవరు చెప్పినా ఒకటండి. అయితే వీళ్ళ దగ్గర టెక్నిక్ ఏంటంటే అండి, శంకర్ల టైంలో ఉదాహరణలు అండి ఇన్ని లేవు. ఇప్పుడు మనం ఏదైనా ఉంటే సెల్ ఫోన్ ఉదాహరణగా చెబుతాం, లేకపోతే టీవీ అండి, మాటలు ఎక్కడున్నాయండి? లిమిటెడ్ వర్డింగ్. అయితే వాళ్ళు ఆ పరిస్థితిలో ఆ కాలంలో ఉండి అలా చెప్పారు. వీళ్ళు ఇంకా సులభం చేసండి ఈ ఉదాహరణలతోటి, లేటెస్ట్ ట్రెండ్ తోటండి కలిపి మిక్స్ చేసి చెప్పారు. అదే అండి, మరి వారు అక్కడ ఉంటూనే సౌందర్యలహరి ఇట్లా అమ్మవారి స్తోత్రాలు సూక్తి ఇలా ఎన్నో రకాలు మనకు అందించారు ఆశంకరాచార్యులు. అవన్నీ వారు అద్వైతంలో అంటే వారిని వారే స్తుతించుకున్నారా, లేదంటే వారు దర్శించినటువంటి రూపాల కోసం అవన్నీ ఇచ్చారని? అంటే అండి ఎలాగైనా కావచ్చు అండి. ఎందువల్ల అంటే లోకం అంటేనే అండి రకరకాల రుచులు ఉంటాయి. ఇప్పుడు నేను విచారణ అంటే అండి మీరు శరణాగతి అంటారు, లేకపోతే ధ్యానం అంటారు, ఇలా ఏదైనా చెప్పచ్చు. అయితే సమాజంలో అందరినీ దృష్టిలో పెట్టుకునండి, కొన్ని తయారు చేయాలి కదా. ఇప్పుడు చూడండి, మేము ఎల్కేజీ పిల్లలకి పాఠం పుస్తకాలు తయారు చేయాలంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తాం, హై స్కూల్ పిల్లలకి మరోలా, కాలేజీ పిల్లలకి మరోలా. అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. అలాగే అండి అనేక మార్గాలు ఉన్నాయి కదా, భక్తి మార్గం అన్నారు, స్తోత్రములు ఇవన్నీ ఎందుకు రాశారంటే అండి, ఏదో దానికి ముందు ఆకర్షితం అవ్వాలండి, మనం అట్రాక్ట్ అవ్వాలి. అయిన తర్వాత అండి ఒక దాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఆ సత్యము అదే నడిపిస్తుంది, అతీతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఉదాహరణకండి నాకు ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఏదో ధ్యానము అలా కళ్ళు మూసుకుండడం ఇష్టం అండి, మీకేదో పూజ అంటున్నారు, ఏమీ తప్పు లేదండి. ఎందుకు తప్పు లేదంటే అండి, ఏదైనా సరే అండి, ఏ కర్మ అయినా సరే తెలుసుండి వివేకాన్ని ఉపయోగించండి, ఎరుకతో చేయమన్నారు. అసలు మీరు చేసే పని ఎందుకు చేస్తున్నారు, ఎవరి గురించి, దాని ద్వారా ఏమి ఆశిస్తున్నారు తెలుసుండి చేయాలి. ఇప్పుడు మరి ఎల్కేజీ స్థాయిలో ఏమంటాం, ఏదో చెబుతూ ఉంటుంది, దేవుడు అంటే ఎవరంటే ఎక్కడో ఉన్నాడు రోజు నమస్కారం పెట్టుకోవాలి. అదే పిల్లవాడు అండి గ్రోత్ వచ్చిన తర్వాత అండి, పక్వత వచ్చిన తర్వాత అండి వాడే మాటలు వేరుగా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు అడుగుతూ ఉంటారు దేవుడు ఎక్కడుంటాడు. అందువల్ల ఏ స్తోత్రమైనా ఏ మంత్రమైనా అండి చివరికి చెందేది పరమాత్మకండి.